ఏది పదార్థ జ్ఞానం ఏది ఆత్మజ్ఞానం పదార్థానికి జ్ఞానం భౌతిక విషయం ఉండటం ఆరు లేకపోవడానికి సంబంధించినది ఆత్మజ్ఞానం అభౌతిక విషయం ఉండటం ఆరు లేకపోవటానికి అతీతమైనది పదార్థ జ్ఞానంలో తెలుసుకునేవాడు నేను తెలుసుకోబడేది విషయం రెండూ ఉంటాయి ఆత్మజ్ఞానంలో తెలుసుకునేవాడు నేను తెలుసుకోబడేది విషయం రెండూ ఉండవు అక్కడ కేవల జ్ఞానం ఉంటుంది శుద్ధ జ్ఞానం ఉంటుంది పదార్థ జ్ఞానం వ్యక్తి వస్తువుల అంటే జ్ఞాత జ్ఞేయ సంబంధం ఆత్మజ్ఞానం వ్యక్తి వస్తువులకు అంటే జ్ఞాత జ్ఞేయలకు అతీతం ఎక్కడైతే జ్ఞాత జ్ఞేయ రెండూ లేవో ఎక్కడైతే జ్ఞాన శేషము అలా ఉండిపోతుందో అది జ్ఞానం యొక్క సంపూర్ణ స్వచ్ఛస్థితి అయితే దీన్ని కేవల జ్ఞానం అనటమే సబబు అదే ప్రజ్ఞ అదే ఆత్మ ఆర్ త్ఞానం నిజానికి అక్కడ ఏ ఆత్మ ఉండదు అదే అనాత్మ అని బుద్ధుడు దీన్ని సరిగా చెప్పాడు ఏది పదార్థ జ్ఞానం ఏది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది నిజానికి ఆత్మజ్ఞానం ఆత్మదర్శనం ఆత్మ సాక్షాత్కారం అనే పదాలు భ్రాంతినిస్తాయి అంటాడు బుద్ధుడు ఎందుకంటే ఇవన్నీ ద్వైత ప్రపంచానికి చెందినవి అదెలా జ్ఞానం కోసం రెండు ఉండాలి తెలుసుకునేవాడు తెలుసుకోబడేది అంటే ద్వైతం ఉండాలి రెండూ లేని చోట జ్ఞానం ఎలా లభ్యం దర్శనం ఎలా సంభవం సాక్షాత్కారం ఎలా సాధ్యం ఎక్కడైతే అద్వైతం ఉందో ఎక్కడైతే ఒక్కటే ఉందో అది మాత్రమే సంపూర్ణం ఆపుడు పదాలన్నీ అర్థం లేనివే నేను అన్నింటినీ తెలుసుకోగలను కానీ నన్ను నేను తెలుసుకోలేను అందుకే బహుశా ఆత్మజ్ఞానం వంటి సులువైనది దుర్భేద్యమైనదిగా మారిపోయింది అలాంటప్పుడు ఆత్మ గురించిన జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనకే జ్ఞానంతో పరిచయం ఉందో ఖచ్చితంగా అది ఆత్మజ్ఞానం కాదు తెలుసుకోనేవాడు తెలుసుకోబడేది ఈ రెండింటిలో సంబంధం లేని జ్ఞానమే ఆత్మ ఈ రెండింటికి అతీతమైన జ్ఞానమే ఆత్మ బుద్ధుడు కనుగొన్న నిర్వాణ స్థితి అదే ఏది పదార్థ జ్ఞానం ఏది ఆత్మజ్ఞానం నేను ఎవరు నేను ఏంటి అని చూస్తే అప్పుడు తెలిసేది మన ముందు రెండు వాస్తవాలున్నాయని ఒకటి నేను ఉండడం రెండు నాలో తెలుసుకోగలిగిన శక్తి ఉండడం అంటే ఒకటి నావునికి రెండు నాలో జ్ఞానం ఈ రెండింటి ఆధారంగానే వెతకాలి నేను ఎవరు అని తెలుసుకునే మార్గాన్ని నేను ఉన్నాను అంటే తెలుసుకునేవాడున్నాడు కానీ ఏది తెలుసుకుంటాను లేవు తెలియబడేది ఏది లేదు అప్పుడు నేను ఎవరిని కేవల జ్ఞానాన్ని జ్ఞానానికి శక్తి ఉంది ఆ శక్తి తెలుసుకున్న విషయాలతో కప్పబడి ఉంది ఒక విషయం పోతే మరో విషయం వస్తోంది ఒక ఆలోచన పోతే మరొక ఆలోచన వస్తోంది జ్ఞానం ఒక విషయం నుండి ముక్తిని పొందితే మరో విషయానికి బందీ అయిపోతుంది అది శూన్యం కాలేకపోతోంది ఒకే ఒకవేళ జ్ఞానం విషయ శూన్యం అయిపోతే ఏంటి అప్పుడేమవుతుంది జ్ఞానం తెలుసుకునేందుకు ఏది లేనప్పుడు తనలో తాను ప్రతిష్ఠితమై ఉండటం చేత తన గురించి తానే గుర్తించగలదు ఆ శుద్ధ జ్ఞానమే ఆత్మజ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే ఏ విషయం లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ అనుభూతి లేకుండా కేవల చైతన్యంగా ఉంటుందో అఖండంగా ఉంటుందో అద్వైతంగా ఉంటుందో అదే ఆత్మగా తెలియడం అదే ఆత్మసాక్షాత్కారం ఇక్కడ తెలుసుకునేవాడు తెలుసుకోబడేది ఏది ఉండదు అది వర్ణించేందుకు పదాలు ఉండవు అప్పుడు అనర్విచనీయమైన ఆస్తితే నా ఉనికి ఆ శుద్ధ జ్ఞానమే కేవల ఆ చైతన్యమే నేను